హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వచ్చేసి మనము టాయ్ జోన్లో ఒక కార్ అయితే కొన్నామన్నమాట. వాళ్ళ బాబాయ్ గిఫ్ట్ ఇచ్చినాడు మనకి. ద వర్త్ ఈజ్ 1500 రూపీస్. అది వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ రైడర్ అనేసి ఒక చిన్న కార్ అన్నమాట. ఐ విల్ షో యు నో, దిస్ ద టాయ్. సో ఇప్పుడు మనము అన్బాక్స్ చేసి చూపిస్తాం అన్నమాట మీకు ఏంటి ఎలాగనేసి. సో ఇందులో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అన్నమాట రైడ్ చేయడానికి. ఇప్పుడిప్పుడే లడ్డుగాడు నడుస్తున్నాడు కాబట్టి మనము ఇది తీసుకున్నాం అన్నమాట వాడికి కొద్దిగా ఆడుకోవడానికి. నౌ లెట్స్ అన్బాక్స్ దిస్. ఓకే, సో ఇదైతే అమెజాన్లో వచ్చి 1 వీక్ అయిపోయింది. నేనైతే చూడలేదు, ఇంకా చూడాలి ఇప్పుడు ఏమైందో, డ్యామేజ్ వన్ వచ్చిందో లేకుంటే కరెక్ట్ వచ్చిందో. లెట్స్ ఓపెన్ దిస్. సో ఇదైతే అన్బాక్స్ చేసామన్నమాట. ఈ విధంగా ఉంది కారు, చిన్నది. నేనైతే బాక్స్ చూసి చాలా చిన్నది అనుకున్నా. ఓకే, ద బ్రాండ్ ఈజ్ టాయ్ జోన్. సో మనకి ఈ విధంగా ఇచ్చారనమాట. ఇది మొత్తం అంతా ఓపెన్ చేస్తాం. ఓకే ఓకే, సపరేట్గా వీల్స్ కూడా ఇచ్చారనమాట. సో ప్రజెంట్ అయితే మనకి ఈ విధంగా వచ్చాయి ఇవి థింగ్స్ అన్నీ కూడా. ఇప్పుడు మనము దీన్ని ఫిట్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అనేసి. సో ఇదైతే ఓపెన్ చేసామన్నమాట, ఈ విధంగా వచ్చింది. సో ఫోన్ కూడా ఇచ్చారు దీనికి ఆడుకోవడానికి థింగ్స్ విత్. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఫిట్ చేద్దాం మనం. ఓకే, ఇవన్నీ అయితే రీఫిట్ చేయాలన్నమాట విత్ యూజింగ్ స్క్రూ డ్రైవర్స్ అనమాట. వాళ్ళు అయితే ఇచ్చారు విత్ స్క్రూస్ బోల్ట్స్ కూడా ఇచ్చారనమాట. సో దీనికి వచ్చేసి నేను రీఫిట్టింగ్ చేయాలి. ఇప్పుడు ఆడుకోవడానికి కూడా ఇచ్చారు. ఫ్రంట్ వ్యూ కూడా చాలా బాగుంది. ఇది డైల్ ప్యాడ్, మరి దానికి అటాచ్డ్గా మనకి ల్యాండ్లైన్ మొబైల్ సెట్ కూడా ఇచ్చారు. అంటే ఊరికే పిల్లలకి ఆడుకోవడానికి చూద్దాం. సో ఫిట్టింగ్ చేద్దాం అన్నమాట. ఇది వచ్చేసి సీట్. సో సీట్ వచ్చేసి ఈ విధంగా ఫిట్టింగ్ ఉంది సీట్ కూడా. సో ఫైనలీ మనకి కార్ అయితే రెడీ అయిపోయింది అన్నమాట విత్ ఫిట్టింగ్. సో చాలా అవుట్లుక్ అయితే బాగుంది, కానీ క్వాలిటీ కూడా ఓకే, నాట్ బ్యాడ్. లడ్డుగాడు బాగా ఆడుకుంటాడు, చిన్నోడు కూడా ఆడుకోవచ్చు. ద ప్రోడక్ట్ వర్త్ 1500, అమెజాన్లో దొరుకుతుంది, చూడండి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.